మీరు వెళ్ళారు కదా ఆ బస్సు వెళ్ళినప్పుడు మీరు వెళ్ళారా బస్సుకి? అవునండి. వెళ్ళినప్పుడు ఆయన రియాక్షన్ నేను నిన్నో మొన్న నెహ్రూ గారు చెప్తాంటే ఎన్టీఆర్ స్టేట్ అన్నారు ఆయన అని చెప్పి ఆ చెప్పబడ్డప్పుడు ఆయన అన్నారు అని అన్నారు ఆయన కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుని చెప్పాడు ఎన్టీఆర్ గారు. ఈరోజు ఎన్టీఆర్ ఈరోజే చచ్చిపోయాడు. ఈరోజే చచ్చిపోయాడు. రేపు చచ్చిపోయేది నామకానే, అది నామ మాత్రం. ఎందుకంటే ఏ పార్టీని స్థాపించి ఇంతమందిని ఎన్టీఆర్ అంటే చాలు ఓట్లు వేశారు ఈ జనం. ఎంతోమంది అనామకులు రోడ్డు పక్క వాళ్ళని తీసుకొచ్చి గెలిపించాను, పదవులు ఇచ్చాను. చివరికి నా వాళ్ళే నాకు ఇంత ద్రోహం చేసి నన్ను ఆఖరికి వీళ్ళ చేత చెప్పులు కూడా వేయించుకునే పరిస్థితి నాకు లేదండి. అసలు ఆయన పవర్ తీసేసిన దగ్గర నుంచి ఎంత నలిగిపోతున్నారు నాకు తెలుసు. ఎందుకంటే ఒక రాజుగా రారాజుగా బతికిన వ్యక్తి ఆయన, ఆత్మాభిమానం ఉన్న ఆయన, ఎవరి ముందు చెయ్యి చాపని వ్యక్తి, స్వయం కృషితో పైకి వచ్చారు. సినిమా రంగం అంతే, అదేవిధంగా ఆస్తులు సంపాదించిన అంతే, తన కష్టార్జితమే తప్ప ఎవరి సొమ్ము తెలియదు. రాజకీయాల్లోకి వచ్చినా అంతే, తను రాష్ట్ర స్థాయే కాదు దేశ స్థాయిలో కూడా ఆయన నేషనల్ ఫ్రంట్ స్థాపించి విపీ సింగ్ ప్రధాని అయ్యారంటే ఎన్టీఆరే ప్రేరణ. అంత గొప్ప వ్యక్తి, అందరి చేత జయజయలు అందుకున్న వ్యక్తి, జ్ఞాని జైల్ సింగ్ చేత మహాత్మాని పిలిపించుకున్న వ్యక్తి, స్వామీజీ అని పిలిపించుకున్న వ్యక్తి, చివరికి సొంత అల్లుడు నీచుడు అతని చేతిలో ఇలా చెప్పులు వేయించుకునే అవమానం, పైగా వాళ్ళు చేసే నీచమైన పనిని సమర్థించుకోవటానికి ఆయన భార్యను బూచిగా చూపిస్తారా? మీరు నిజంగా మగాళ్ళు అయితే మీరు సొంత పార్టీ పెట్టుకొని మీ బలం ఏంటో చూపించుకోవాలా? అప్పుడు ఎవడు నీతో వచ్చేవాడు అప్పుడు చూపించి ఉండాలా నీ రోషం ఏంటో? ఎదవా మీసం లేనాడు గనుకనే ఇంత నీచానికి పాల్పడ్డాడు. ఈ నా బాధ నాది కాదు, నా భర్త వేదన అంతా కూడా ఈరోజు నేను మీతో పంచుకుంటున్నాను. నేను ఆయన చివరిలో కలిసిన ప్రతి ఒక్కళ్ళు ఆ మాటలు చెప్తారండి, ఆయన పడ్డ వేదన ఏంటనేది. కళ్ళ వెంట నీళ్లు జీవితంలో ఎరగిన వ్యక్తి ఒక ప్రతి ఒక్కళ్ళ దగ్గర కళ్ళనీళ్ళు పెట్టుకొని అంటే మానసికంగా ఆయన ఎంత కుమిలిపోతున్నారండి. ఈ కుటుంబానికి అక్కర్లేదా ఆయన కుమిలిపోవటం? ఆయన ఆస్తులేమో మీకు కావాలా? ఆయన ఏ బాధ మాత్రం మీకు అక్కర్లేదా? ఆయన అవమానం మీకు అక్కర్లేదా? ఏం చేసిందండి లక్ష్మీపార్వతి మీ కుటుంబానికి? మొన్న ఆవిడేదో చెప్తా ఉంది, పెళ్లి చేసుకోవడం తప్పు కాదు కానీ ఆవిడ కరెక్ట్ కాదట. ఏం నా ఇంకొకళ్ళు ఎవరిని చేసిన ఉండేదా? పారిపోయి ఉండేవాళ్ళు ఎప్పుడో డబ్బులు తీసుకొని ఇంట్లోది. ఆయన చనిపోయిన రోజు అసలు అక్కడ వదిలేసి వెళ్ళిపోయి ఉండేవాళ్ళేమో మీ దెబ్బకు భయపడిపోయి. కానీ లక్ష్మీపార్వతి కనుక ఆయన కరెక్ట్ సెలక్షన్ కనుకనే ఇంత ధైర్యంగా తన భర్త ఆశయం కోసం ఇన్ని సంవత్సరాలు నిలబడి పోరాడుతుంది. అన్నీ పోగొట్టుకున్నాను, నా వ్యక్తిగత జీవితం అంతా పోయింది నాకు తెలుసు. ఈ ప్రపంచానికే దూరంగా వెలేసినట్టు బ్రతికాను నేను, అయినా నా భర్త ఆశయాన్ని నేను విడిచిపెట్టలేదు. అందువల్ల కరెక్టు స్త్రీని నేను, మీ అందరికంటే కూడా చాలా క్వాలిటీస్ ఉన్నదాన్ని నేను, మీ అందరికంటే బాగా చదువుకున్నాను, బాగా మాట్లాడతాను, బాగా సంస్కారం ఉంది నాకు. మీరందరూ వదిలేస్తే నేను మీ తండ్రిని నేను గౌరవించాను, నేను ప్రేమించాను, నేను ఆరాధించాను, వివాహం చేసుకున్నాను, నా ఉద్యోగం వదిలేశాను, కుటుంబాన్ని వదిలేశాను, నా పిల్లాడిని ఎక్కడో హాస్టల్లో చేర్చుకున్నాను. నేను వచ్చి మీ తండ్రికి సేవ చేసి ఆరోగ్యవంతుని చేసి మళ్ళీ ఎలక్షన్లో తిప్పుకొని అన్ని సీట్లు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు 200 సీట్లే, కానీ లక్ష్మీపార్వతితో కలిసి మీరంతా ఓడిపోతుందని ఒక్కళ్ళు రాలేదే ప్రచారానికి. కానీ మేమిద్దరం వెళ్ళి 258 సీట్లు గెలుచుకొచ్చామే, మీకేం హక్కు ఉంది మా గురించి మాట్లాడటానికి? అసలు ఎన్టీఆర్ గారు మీ వ్యక్తి కానే కాదు, మీ కుటుంబానికి సంబంధమే లేదు. ఆయనే చెప్పిన మాట అది 1982లోనే ఆయన నా కుటుంబంతో సంబంధమే లేదని చెప్పి వదిలేసి వచ్చినటువంటి అట్లాంటిది. ఈరోజు వచ్చి మా నాన్న మా తాత అనుకుంటే మీరు ఆయన పేరు వాడుకొని చెట్టు పేరు చెప్పుకొని బతుకుతున్నట్టు మీరు బతుకుతున్నారు, బతకండి. కానీ లక్ష్మీపార్వతిని విమర్శించే నైతిక హక్కు మాత్రం ఈ కుటుంబ సభ్యుల్లో ఎవరికి లేదండి.